ఇది ఈశాన్య సిరియాలో ప్రజల దుస్థితి. ఈ ప్రాంతంలో విధ్వంసకర యుద్ధం ముగిసి 4 ఏళ్లయింది. అమెరికా మిలిటరీ బేస్ నుంచి బయటపడేసే వ్యర్థాల్లోంచి ఆకలిగొన్న పిల్లలు, పెద్దలు ఆహార పదార్థాలను ఏరుకుని తింటున్నారు. దీనిపైన కూడా పైనుంచి నిఘా కొనసాగుతూనే ఉంది. వలాకు 12 ఏళ్లు, అమీర్కు 15 ఏళ్లు. రోజుకు దాదాపు 12 గంటలు వేళ్లు ఈ చెత్తలోనే గడుపుతారు. దొరికిన తిండి పదార్థాలను తింటారు లేదా ప్లాస్టిక్ వస్తువులను సేకరించి అమ్ముకుంటారు. వేళ్ల ఊరికి వెళ్లాలంటే ఇక్కడి నుంచి 2 గంటలు నడవాలి. స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్తో ఏళ్ల తరబడి సాగిన యుద్ధం ఈ ప్రాంతాన్ని దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. సిరియాలోని ఈ ప్రాంతాన్ని కుర్దుల నాయకత్వంలోని ఓ ప్రభుత్వం పాలిస్తోంది. కానీ పునర్నిర్మాణానికి సాయం అందటం లేదు. సాయం ఎక్కువగా ప్రధాన శరణార్థి శిబిరాలకే అందుతోంది. ఇలాంటి మారుమూల ప్రజలకు ఏమీ అందటం లేదు. అమీర్ సోదరుడు ఐఎస్కు వ్యతిరేకంగా అమెరికన్లతో కలిసి పోరాడేవాడు. ఇటీవల గస్తీలో ఉండగా అతడు గాయపడ్డాడు. 11 మంది సభ్యులున్న ఈ కుటుంబం ఒక్క అమీర్ సంపాదనతోనే నడుస్తుంది. తాము పడేసే చెత్తలో ఆహారం ఏర్కొని తింటున్న వాళ్ల గురించి అమెరికా సైన్యం ఎలాంటి వ్యాఖ్య చెయ్యలేదు. అయితే అమెరికా ఉనికి తమ ప్రాంతానికి స్థిరత్వాన్ని, రక్షణను ఇస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ బలగాలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాక ఎన్నో కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా అవుతుంది. వీరంతా విస్తృత యుద్ధ బాధితులు.